ఆర్ఎన్టీవీ నీలు పాకిశ్రీ ఉప్పల్లో తెలంగాణ ఉద్యమకారులు టిఆర్ఎస్ అభ్యర్థి బేతి సుభాష్ రెడ్డిని తొలగించాలని నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. ఉప్పల్ టిఆర్ఎస్ అభ్యర్థిత్వంపై అసంతృప్తి జాలలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు అభ్యర్థిత్వంపై కార్పొరేటర్లు వ్యతిరేకత చూపుతుంటే మరోవైపు తెలంగాణ ఉద్యమకారులు టిఆర్ఎస్ అభ్యర్థి బేతి సుభాష్ రెడ్డిని తొలగించాలని నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం హబ్సీగూడ నుండి ఉప్పల్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టగా అలాగే నేడు టిఆర్ఎస్ ఉద్యమకారుడు నల్లికొండ శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా రామంతపూర్లో టిఆర్ఎస్ మహిళలు బేతి సుభాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని తొలగించాలని ఎలాంటి పదవులు లేని తెలంగాణ ఉద్యమకారులకి అవకాశం ఇవ్వాలని భారీగా ర్యాలీని నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాధారణ లేని సుభాష్ రెడ్డిని తొలగించి ఉద్యమకారుల మీద మేము ప్రజలతో మమేకమైన మాకు అవకాశం ఇవ్వాలని కోరారు. 2018లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అభ్యర్థిగా ప్రకటించినటువంటి బేతి సుభాష్ రెడ్డి గారిని తీసేసి కొత్త అభ్యర్థిని ఉద్యమ నాయకుని నిలబెడితే మేము ఓట్లేస్తామని చెప్పి మేము గెలిపిస్తాము అని చెప్పి మన రామంతపూర్లోని మహిళలందరూ కూడా ఏకకంఠంతో ఒక ర్యాలీ తీయడం జరిగింది. ఎందుకు ఆ మహిళలంతా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ కారకులు ఎవరు అని అంటే ఉప్పల్ నియోజకవర్గం నందు ఒక సుభాష్ రెడ్డి అనే వ్యక్తి, అతను 10 సంవత్సరాలుగా ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ వాళ్ళ భార్య కూడా కార్పొరేటర్గా ఉన్నది. ఆయన మొదటిసారి 2014లో ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఇక్కడ ప్రజలందరినీ కూడా విస్మరించి నాయకులను కానీ సీనియర్ కార్యకర్తలను కూడా విస్మరించాడు. కాబట్టి అతన్ని అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క 2018 ఎలక్షన్లో అతనికి ఇచ్చిన సభ్యత్వాన్ని, అతనికి ఇచ్చినటువంటి ఈ యొక్క ఎమ్మెల్యే టికెట్ను తీసేసి కొత్త వ్యక్తి ఉద్యమకారుడైనటువంటి నన్ను నిలబెట్టి వాళ్ళు గెలిపించుకుంటాము అని చెప్పేసి వాళ్ళు ర్యాలీ తీయడం జరిగింది. కావున కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, మీకు ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, ఇలాంటి వ్యక్తి ఉద్యమకారులను పట్టించుకొని వ్యక్తి కార్యకర్తలను సీనియర్లను అందరినీ కూడా విస్మరించి ఈ మధ్య జరుగుతున్న మీటింగ్లలో చూడండి, మీరు మీడియా ఛానళ్ళలో చూడండి, పేపర్లో వచ్చిన కటింగ్స్ చూడండి, ఎక్కడ కూడా 20 మంది 30 మంది కంటే ఎక్కువ లేరు. వచ్చిన వాళ్ళ దాంట్లో కూడా 10 మంది లోపల ఉంటున్నారు, 10 మంది బయట ఉంటున్నారు. ఆ మీటింగ్ అయినంతసేపు గొడవలు కారణాలు ఏ ఒక్కరు కూడా అతనికి సైక్యత చూపని పరిస్థితి ఉంది. కాబట్టి ఉద్యమకారులంతా కూడా ఏకమై మన సుభాష్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. ఆయనను తీసేయండి, కొత్త వ్యక్తిని పెట్టండి, అందరం కలిసికట్టుగా గెలిపిస్తాము, టిఆర్ఎస్ పార్టీ పరువు నిలబెట్టుకుంటాము, కేసీఆర్ గారి ఇమేజ్ నిలబెడతామని చెప్పి మరొకసారి ఈ మీడియా ద్వారా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ మేము ఇవాళ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర నుంచి పబ్లిక్ స్కూల్ దాకా మేము ర్యాలీ తీయడం జరిగింది. ఎందుకంటే ఉప్పల్ అభ్యర్థిగా మీరు ఎవరినైతే మన బేతి సుభాష్ రెడ్డి గారికి మీరు టికెట్ మంది ఇచ్చారో మాకు అతనికి మాకు అసలు ఇవ్వడం కూడా మాకు అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి మాకు ప్రజలకు ఎవరికి కూడా మాకు ఇష్టం లేదు. ఎందుకంటే మేము ఎంతోమంది మేము ఉద్యమకారులం ఇక్కడ ఉన్నాము, ఉద్యమంలో మేము ఎంతోమంది మేము ఎన్నో రకాలుగా మేము పనిచేశాము. అలాగే నిరాహార దీక్షలు అంటూ, వంట మార్పులు అంటూ, రాస్తారోకోలు అంటూ, ధర్నాలు అంటూ మేము ఎన్నో వాటిల్లో మేము పాల్గొని మేము ఇవాళ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మేము ఎంతో ముందుకొచ్చి మేము పనిచేసినప్పుడు కూడా మాకు ఇవాళ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించకుండా ఇచ్చిన టికెట్ మళ్ళీ అదే మరి అభ్యర్థికి ఇవ్వడము మాకు అసలు ఏమాత్రం కూడా మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ టైము వాళ్ళ సుభాష్ అన్నకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, అదృష్టవశాత దురదృష్టవశాత ఆయన ఓడిపోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళ మిస్సెస్కే కార్పొరేటర్ టికెట్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కూడా మాకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే మళ్ళీ ఈసారి కూడా సుభాష్ అన్నకి టికెట్ ఇస్తే మాత్రం మళ్ళీ ఈసారి కూడా ఓడిపోతాయేమో అని చెప్పి మాకు భయం అవుతుంది. ఎందుకంటే ఎన్నో నియోజకవర్గంలో టిఆర్ఎస్ జెండా ఎగురుతూ ఉంటే మా నియోజకవర్గంలో తెలంగాణ జెండా ఎందుకు ఎగరట్లేదు అనేది మాకు కొంచెం ఒకలాగా అనిపిస్తుంది. కాబట్టి మా ఉద్యమకారులకి మీరు మళ్ళొకసారి గుర్తించి మీరు ఈ ఎమ్మెల్యే టికెట్ మా ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే మాకు ఇప్పటి వరకు కూడా ఏ కార్పొరేటర్ కూడా మా స్థానిక కార్పొరేటర్లే కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, మాకు ఎలాంటి మహిళలకి పింఛన్లే కానివ్వండి, మాకు ఏవి కూడా మాకు అసలు మాకు ముందుకు వచ్చి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు మాకు. కాబట్టి మాకు ఈ తెలంగాణ ఏదైతే టిఆర్ఎస్ పార్టీ మన
వేది సుభాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చిందో అది వెంటనే మీరు తొలగించాలనేసి మా ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు టికెట్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.